हाई गाइस वेलकम बैक टू मई यूट्यूब चैनल वीडियो लो ना बाइक NS200 की ओक प्रॉब्लम अयिते वच्चिंदी NS200 के अनि कादु ई प्रॉब्लम नी नेनु चाला बाइक्स लो अयिते चूसानु अदेंटंटे मनं बाइक लो वेल्तुंटां कदा अप्पुडु चैन दग्गर नुंची टक टक अनि सौंड वस्तू उंटुंदी चाला इरिटेशन गा अयिते उंटुंदी ई सौंड ओकसारी ई सौंड नी मीरु कूडा विनंडी चूसर कदा गाइस साउंड एला वस्तुंदो ई साउंड नी आपडानिकि ना बाइक नी नेनु मेकानिक दग्गरिकि अयिते तीसुकेल्लानु वाड़ वच्चेसी चैन स्प्राकेट मोत्तं चेंज चेयालनि चेप्पाडु चैन स्प्राकेट कास्ट वच्चेसी 1600 रूपीस कंटे एक्कुवे अवुतुंदी नेनेमो रीसेंट गाने चैन स्प्राकेट नी चेंज चेयिपिच्चानु ओ 10000 किलोमीटर्स एमो तिरिगिंटा अंते सो 1600 रूपीस पेट्टी चेंज चेयिपिकुंडा चैन स्प्राकेट नी केवलं 220 रूपीस लोने ई प्राब्लम नी साल्व चेयोच्चु अदि एलागो चूद्दां ओके गाइस चेन दग्गर नुंची टक टक अनि सौंड वस्तुंदी कदा आ प्रॉब्लम नी एला साल्व चेयालो इप्पुडु चूद्दाम ई चेन लो नाकु सौंड एक्कडि नुंची वस्तुंदंटे इक्कड फ्रंट साइड उंदी कदा दीनि अवुट्पुट अनि अंटारु इक्कडि नुंची नाकु टक टक अनि सौंड अयिते वस्तुंदी सो अंदुके नेनु चेन स्प्राकेट मोत्तं चेंज चेयकुंडा ई अवुट्पुट ओकटि चेंज चेसे सरिपोतुंदनि ई अवुट्पुट मात्रमे इप्पुडु चेंज चेस्तानु ई अवुट्पुट वच्चेसि मीकु 220 रूपीस अयिते पडुतुंदि दीनि लिंक किंद डिस्क्रिप्शन लो उंटुंदि अक्कड वेल्लैना मीरु तीसुकोवच्चु लेदंटे मीरु बजाज शोरूम कि वेल्लि NS200 चेन स्प्राकेट अवुट्पुट कावालंटे वाळ्ळे इस्तारु ఇప్పుడు ఈ అవుట్పుట్ ని చేంజ్ చేద్దాం 8 నంబర్ స్పానర్ తీసుకొని ఈ అవుట్పుట్ ని అయితే రిమూవ్ చేద్దాం బైక్ ని ఫస్ట్ గేర్ లెస్ పెట్టుకోండి బైక్ ని ఆన్ చేసి కాదు జస్ట్ నార్మల్ గా ఫస్ట్ గేర్ లెస్ పెట్టుకోండి ఈ అవుట్పుట్ ని రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది బోల్ట్ ని రిమూవ్ చేసిన తర్వాత దీన్ని కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసేయండి ఇది జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు అవుట్పుట్ ని రిమూవ్ చేద్దాం చూడొచ్చు గైస్ మీరు ఇది ఎలా అరిగిపోయిందో దీని టీత్ చూడొచ్చు మీరు సన్నగా అయిపోయాయి చూడొచ్చు గైస్ మీరు మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంటుంది ఇది పాత అవుట్పుట్ ఇది కొత్త అవుట్పుట్ పాత అవుట్పుట్ బాగా అరిగిపోయింది అందుకే టక్ టక్ అని సౌండ్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం అవుట్పుట్ ని ఇన్స్టాల్ చేసే ముందు ఈ పార్ట్ అంతా బా నీట్గా క్లీన్ చేసుకోండి క్లాత్ తో క్లీన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేద్దాం ఇన్స్టాల్ చేసే ముందు కొంచెం గ్రీజ్ నైతే అప్లై చేసుకోండి ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ ని ఇన్స్టాల్ చేద్దాము ఒకవేళ మీకు ఇది కుదరకుంటే మీరు నా మాటని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళండి వాళ్ళు మీకు దీన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసిస్తారు ఇది నాకు వచ్చు కాబట్టి నేను ఇన్స్టాల్ చేస్తున్నాను మీరు మాత్రం మెకానిక్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు అవుట్పుట్ ని చైన్ లో పెట్టేసాము ఓకే గైస్ కొత్త అవుట్పుట్ ని ఇన్స్టాల్ చేసేసాము ఈ అవుట్పుట్ ని ఇన్స్టాల్ చేయడం అంత ఈజీ అయితే కాదు గైస్ సో మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళి అవుట్పుట్ ని అయితే చేంజ్ చేపించుకోండి మీ అంతకి మీరు ట్రై చేయొద్దు ఇన్స్టాల్ చేసిన తర్వాత చైన్ లూప్ ని అయితే యూస్ చేయండి ఇంకా సరిపోతుంది సో ఇప్పుడు చెక్ చేద్దాం గైస్ టక్ టక్ అనేది సౌండ్ వస్తుందో రావడం లేదో ఈ టక్ టక్ అనే సౌండ్ బైక్ లో వెళ్తుంటేనే సౌండ్ వస్తుంది ఇలా సెంటర్ స్టాండ్ వేసి గేర్ లో వేసి బైక్ స్టార్ట్ చేసే సౌండ్ రాదు అది గైస్ చూసారు కదా టక్ టక్ అనే సౌండ్ ఇప్పుడు పూర్తిగా స్టాప్ అయిపోయింది NS200 కి అని కాదు ఇలాంటి ప్రాబ్లము చాలా బైక్స్ లో వస్తూ ఉంటుంది ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు గైస్ జస్ట్ టెంపరరీ సొల్యూషన్ మాత్రమే కొన్ని కిలోమీటర్స్ వరకు మీ బైక్ సౌండ్ రాకుండా స్మూత్ గా వెళ్తూ ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ బై బై